దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కూతురిని ఆ తండ్రి చెట్టుకు ఉరివేసి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ నుంచి కూతురిని ఏమీ అనకుండా ఇంటికి తీసుకువెళ్లాక తాడు కుర్చీ తీసుకుని రమ్మని అతడు తన భార్యను పురమాయించాడు. ఆ తర్వాత కూతురితో క్షమాపణలు చెప్పి ఉరేసుకో అని చెప్పాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లా పట్టుకొట్టైకు సమీపంలోని ఒక గ్రామంలో ఈ దారుణం జరిగింది. 19 యువతిని ఆమె పుట్టింటి వాళ్లు హత్య చేసి ఎవరికీ తెలియకుండా దహనం చేశారు. ఆ అమ్మాయి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయమంతా బయటకు వచ్చింది. ఈ దారుణం జరిగిన నెయ్యావిడిది గ్రామంలో బీబీసీ పర్యటించింది. స్థానికులను అడిగి అసలు అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకుంది. కానీ వారందరూ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటానికి వెనకాడారు. 19 మృతురాలి స్వగ్రామం నెయ్యావిడిది. ఆమెను పెళ్లాడిన 19 యువకుడిది పక్కనే ఉన్న పూవలూరు గ్రామం. వీరిద్దరూ గత 5 ప్రేమించుకుంటున్నారు. 2 కుటుంబాల వారు తమను విడదీసేందుకు ప్రయత్నించడంతో డిసెంబర్ 31 తిరుప్పూర్ వెళ్లి పెళ్లి చేసుకున్నామని నవీన్ పోలీసులకు చెప్పాడు. తర్వాత జనవరి 2 అమ్మాయి కుటుంబం యువతిని తీసుకుని తిరుప్పూర్ నుంచి తీసుకువెళ్లారని, అదే రోజు రాత్రి ఆమెను హత్య చేసి ఎవరికీ తెలియకుండా దహనం చేశారని ఫిర్యాదు చేశాడు. నవీన్ జనవరి 7 యువతి కుటుంబ సభ్యులపై కేసు పెట్టాడు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె తల్లిదండ్రులు పెరుమాళ్, రోజాలను ఘటనా స్థలానికి తీసుకువచ్చి విచారణ జరిపారు. కూతురిని వారు తమ ఇంటి దగ్గరే హత్య చేశారని పోలీసులు చెప్పారు. ఆమెను వారు ఎలా హత్య చేశారో యువతి తండ్రి వాంగ్మూలమిచ్చారని పోలీసులు బీబీసీకి వివరించారు. తిరుప్పూరు నుంచి యువతిని తీసుకురాగానే ఇంట్లోకి తీసుకువెళ్లకుండా పక్కనే ఉన్న ఒక చింత చెట్టు దగ్గరకు తీసుకెళ్లి ఆమెను ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించారని, తర్వాత ఆమె బతికి ఉండడంతో గొంతు నులిమి చంపానని యువతి తండ్రి పోలీసులకు చెప్పినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు యువతి తండ్రి పెరుమాళ్, తల్లి రోజాలను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం 2 నిర్మానుష్య పరిస్థితి కనిపిస్తోంది. తమ గ్రామంలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదని 2 వారు చెబుతున్నారు. యువతి బంధువులతో పాటు యువకుడి బంధువులు కూడా ఈ ఘటనపై మాట్లాడడానికి ముందుకు రాలేదు. మరోవైపు 2 మధ్య మంచి సంబంధాలు ఉండేవని నవీన్ తండ్రి బీబీసీతో చెప్పాడు. ఇద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారని, 2 నుంచి వారిని హెచ్చరించామని, కానీ ఇలా జరిగిందని చెప్పారు. 2 ప్రస్తుతం పోలీస్ బందోబస్తు ఉంది. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే బయటి వ్యక్తులను లోపలికి పంపించడానికి పోలీసులు అనుమతించడం లేదు.